మన జీవితంలో దేవుని ఆత్మ మరి ప్రత్యక్షంగా కనబడటం ఎంత ఆశీర్వాదం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి అనుదినం మీరు బలపడాలని, అభిషేకించబడాలని, దేవుని సన్నిధిలో మీరు నానాటికి ఎదగాలని నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. రాబోతున్న దినాల్లో దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. మీ కుటుంబంలో ఖచ్చితంగా ఒక శుభవార్తను మీరు వినబోతున్నారు. దాన్ని బట్టి మిమ్మల్ని గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఈ ప్రవచన వాక్కు నమ్మండి, దేవుని నామాన్ని ఘనపరచండి. దేవుని చేత మీరు ఆశీర్వదించబడబోతున్నారని విశ్వాసంతో ముందుకు సాగాలని కోరుతున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మార్కు సువార్త 11:23. దేవుని బిడ్డలారా, మన ముందు దేవుడు వెళ్ళటం ఎంత గొప్ప ఆశీర్వాదం. మన జీవితంలో దేవుని ఆత్మ మరి ప్రత్యక్షంగా కనబడటం ఎంత ఆశీర్వాదం. మరి ప్రభు గనక మనం ఉన్న ప్లేస్కో, లేకపోతే మన మీరు చేసే బిజినెస్కో, మీ సేవ మొక్కల సేవకులైతే మీ సేవలోనో, ఫ్యామిలీ అయితే ఫ్యామిలీలోనో దేవుడు ప్రత్యక్షమవుతే మీకు ఎంత ఆశీర్వాదం, ఎంత మరి మహిమ దేవునికి చెందుతాయో ఒకసారి ఆలోచన చేసి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఐగుప్తు నుండి ప్రజలు విడుదల పొందిన తర్వాత, ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడుదల పొందిన తర్వాత, దేవుడు అద్భుతాలు చూచుక్రియలు మత్కరాల ద్వారా అదృశ్యంగా వాళ్ళకు తన కార్యాన్ని తన వారితో కూడా వెళుతున్నానని ఆ యొక్క అద్భుతమైన సత్యాన్ని వాళ్ళకు చూపించకుండా వచ్చాడు. అయితే ఒకనొకప్పుడు బైబిల్ చెప్తుంది, మరి నిర్గమకాండం 13:21, అలాగే నిర్గమకాండం 13:21-22, అలాగే నిర్గమకాండం 14:14, దేవుని బిడ్డారా నేను మీకు మీ పక్షముగా యుద్ధం చేస్తానంటూ ఆ దేవుడు అగ్ని రూపంలో ప్రత్యక్షమైనట్టుగా మనకు కనబడుతుంది. పగటి వేళ మేఘం స్తంభంగాను, రాత్రి వేళలో అగ్ని స్తంభంగాను దేవుడు ప్రత్యక్షమైనట్టుగా మనకు కనబడుతుంది. ఈ అగ్ని స్తంభం కనపడినప్పుడు ఆ స్తంభం నుండి దేవుడు మాట్లాడేవాడంట. సో అగ్ని స్తంభముగా దేవుడు మీకు ప్రత్యక్షమవుతే, లేదా మేఘపు స్తంభంగా దేవుడు ప్రత్యక్షమవుతే, దాని ఒక అర్థం ఏంటంటే దేవుని స్వరాన్ని మీరు వినబోతున్నారని అర్థం. దేవుని నామానికి స్తోత్రం. తర్వాత మీరు చూస్తే దేవుని బిడ్డలారా, మరి అదే అగ్ని సాలమోను మందిరంలో మనకు కనబడినట్టుగా మనం చూస్తున్నాం. 2 దినవృత్తాంతం 5:12, యాజకులు 120 కలిసి ప్రభును ఆరాధించినప్పుడు అగ్ని దిగి వచ్చినట్టుగా, మరి అగ్ని బలమైన అగ్ని దిగి రావటం వలన వాళ్ళు దేవునికి సేవ చేయలేకపోయారని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, మరి వాళ్ళు సేవ నిజమైన సేవ, వీళ్ళు నిజమైన సేవకులని అక్కడ ప్రూవ్ అయినట్టుగా, వాళ్ళ ఆరాధన దేవుడు అంగీకరించాడు అన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుని ఆత్మ అగ్ని రూపంలో దిగిరావటానికి 2వ కారణం ఏంటంటే మనము అంగీకరించబడ్డాం, మన ఆరాధన అంగీకరించబడ్డాయి, మనం అంగీకరించబడ్డాం అనే దానికి ఒక రుచి అన్నమాట. 3వదిగా దేవుడు మనం చూస్తే మరి అపోస్తల కార్య 2:4 మరల అగ్ని నాలుక వలె అపోస్తలు మేడగది మీద ఉన్నప్పుడు దేవుడు దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది దేని చూపిస్తుందంటే దేవుని బిడ్డారా, వారు కొత్త నిబంధన నూతనత్వంలోనికి ప్రవేశించినట్టుగా మనకు తెలియపరుస్తుంది. ఈరోజు కూడా దేవుడు మన నూతనత్వంలో ప్రవేశించబోతున్నాడు. దానికి గుర్తుగానే దేవుడు ఈరోజు అగ్నిగా మీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. అవును దేవుని బిడ్డారా, అగ్నిగా ప్రత్యక్షం అవుతే ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే ప్రభు గనక అగ్నిగా ప్రత్యక్షం అవుతే దాని ఒక అర్థం ఏంటంటే ఏదో ఒక సందేశాన్ని మీకు అందించబోతున్నాను అర్థం. ముళ్ళు పొదల దేవుడు అగ్నిగానే ప్రత్యక్షమయ్యాడు మోసేకి. నిర్గమకాండం 3:1-4 అప్పుడు ఒక సందేశాన్ని తీసుకుని వచ్చాడు. ఐగుప్తు నుండి ప్రజలు తన ప్రజలు విడుదల చేయబోతున్నట్టుగా, దానికి మోసేని వాడుకోబోతున్నట్టుగా దేవుడు ఒక సందేశాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి అగ్నిగా ప్రత్యక్షం అవుతే మనకు ఏదో ఒక సందేశం మనకు అందించబడబోతుందని అర్థం. కనుక ఈరోజు దేవుడు పగటి వేళ మేఘ విస్తంభంగాను,
రాత్రి వేళ అగ్ని స్తంభంగా మీకు ప్రత్యక్షమగాక, మీ కుటుంబం దీవించబడినగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలమిచ్చేత కాదు, ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతున్నారు ప్రభా. ఇప్పుడే తాకండి, విశేషమైన కృప దయచేయండి ప్రభా. నీ వెలుగుతో మహిమతో నింపండి ప్రభా, అభిషేకముతో నింపండి ప్రభా, నీ ప్రసన్నముతో నింపుమని తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.